డావిన్సీ కోడ్ పై జయశాలి సింహగర్జన అన్నటువంటి పాఠం మీకు ఇవ్వడం జరుగుతుంది. పరీక్ష రాస్తున్న వారు కూడా జాగ్రత్తగా నోట్ చేసుకొని, క్రీస్తు విరోధులను, ఈ క్రీస్తు విరోధులను ఎలా మనం పట్టుకోవాలో, ఎలా గుర్తించాలో అన్న విషయాన్ని ఈ పాఠం ద్వారా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని, సమాజంలో యేసుప్రభు మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారికి జవాబు చెప్పుటకు మీరు సిద్ధపడాలి. అందుకే ఒక మంచి పాఠం ఈ డావిన్సీ కోడ్పై జయశాలి సింహగర్జన. ప్రియులారా, డావిన్సీ కోడ్ అన్న చిత్రం ప్రపంచమంతా ఎంత సంచలనము సృష్టించిందో మీకు తెలుసు. విచిత్రం ఏంటంటే, ఈ చిత్రాన్ని రిలీజ్ చేయమని పర్మిషన్ ఇచ్చింది క్రైస్తవ దేశం. ఈ సినిమాలో రచయిత, నిర్మాత, దర్శకుడు వీళ్ళు టార్గెట్ చేసింది ఎవరినో కాదు, సాక్షాత్తు యేసుస్వామిని. ఆయనను రక్షకుడిగా చెప్పుకుంటున్న, బైబిల్ తమ గ్రంథముగా చెప్పుకుంటున్న క్రైస్తవ దేశంలో అమెరికా, అక్కడ దీనికి పర్మిషన్ ఇవ్వడం, అక్కడ నుంచి ప్రపంచమంతా ఈ చిత్రం వెళ్ళిపోవడం, ఒక ఇంగ్లాండ్, యూరోపియన్ కంట్రీస్లో ఎన్నో దేశాలు, చివరికి మన భారతదేశం కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలైంది. ఇందులో వారి యొక్క ప్రొజెక్షన్ ఎలా ఉందంటే, ఈ డావిన్సీ కోడ్ అనేటువంటి మూవీలో యేసుప్రభు మగ్ధలేని మరియా అనేటువంటి ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడని, వారిద్దరి గర్భంలో నుంచి వచ్చినటువంటి సంతానం లేదా వారి వంశావళి ఇప్పటికీ ప్రపంచంలో ఉన్నది అని, వారి వంశంలో నుంచి వచ్చినటువంటి జనాలు, జనాంగం ప్రపంచంలో ఉన్నట్టుగా, అల్టిమేట్గా దీనంతటికీ వారి ప్రధానమైనటువంటి ప్రొజెక్షన్ ఏంటంటే, యేసుప్రభు మరియను పెళ్లి చేసుకున్నాడు, మగ్ధలేని మరియను, వారికి సంతానం కూడా పుట్టింది అని, అది కూడా యేసుప్రభు మగ్ధలేని మరియను పెళ్లి చేసుకున్నట్టుగా బైబిల్లో వ్రాయబడలేదని, ఆయన దొంగగా మగ్ధలేని మరియను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడని, ఆయన మీద ఎంతో భయంకరమైన బురద చల్లడం అనేది డావిన్సీ కోడ్ అన్న పుస్తకంలో కానీ లేదా డావిన్సీ కోడ్ అన్న చిత్రంలో కానీ చూయించడం జరిగింది. ఇక దీనికి క్రైస్తవులు స్పందించి వీళ్ళు చేసిన కార్యక్రమాలు ఏంటంటే, ఈ చిత్రం ఏ థియేటర్లలో అయితే ప్రదర్శింపబడుతోందో ఆ థియేటర్ల దగ్గరికి వెళ్ళి ఆ థియేటర్ల మీద దాడి చేసి వీళ్ళ డిమాండ్ ఏంటంటే, ఈ మూవీని మీరు బ్రాడ్కాస్ట్ చేయకండి, దీన్ని మీరు ప్రదర్శించకండి, ఈ సినిమాను మీరు ఆడించకండి, ఈ సినిమాను చూపించకండి. మీరు ఇప్పుడు ఆలోచించండి, ఈ పదజాలం, మీరు ఈ సినిమాను చూపించకండి అని అంటే ప్రపంచం ఏమనుకుంటుంది? ఏదో ఉంది గనుకనే ఇల్లు దాచిపెట్టాలి కనుకనే చూపించొద్దు అని అంటున్నారని. ఈ ఫైటింగ్ ఏమైనా బాగుందా? సినిమా చూపించకండి అంటే, నా దగ్గర రాకండి అంటే నా దగ్గర ఏదో ఉందని. సినిమా చూపించకండి అంటే సినిమాలో ఏదో ఉంది అది నీకు తెలియకూడదని. మళ్ళీ ఏముంది సినిమాలో? యేసుప్రభు దొంగగా మగ్ధలేని మరియను పెళ్లి చేసుకున్నాడని. నువ్వు అది చూడొద్దు, నువ్వు అది వినొద్దు అని అంటే ఖచ్చితంగా మనిషికి క్యూరియాసిటీ పెరిగిపోయి చూసి అందుకన్నమాట వీళ్ళు మమ్మల్ని చూడొద్దన్నారు. అంటే నిజమే, వీళ్ళ వైఖరి ఏమండి, వీళ్ళ యాటిట్యూడ్ ఇవన్నీ ఏం చెబుతున్నాయంటే,
నిజంగానే వీళ్ళు కూడా దాచిపెట్టాలని ప్రయత్నిస్తున్నారంటే ఆయన దొంగగా మగ్ధలేని మరియను పెళ్లి చేసుకున్నాడని సమాజం అనుకుంది. పోరాటం అన్నది క్రైస్తవులు ఇలా చేశారు. కానీ అసలు పోరాటం ఎలా చేయాలో, ఎలా చేస్తే మనందరి రక్షకుడైనటువంటి యేసు ప్రభు మీద పడిన మచ్చ బయటికి వెళ్ళిపోతుందో అన్న కోణంలో ఎవరు ఆలోచించలేదు. జైశాల్ గారు మాట్లాడేంతవరకు గనక ఈ డావిన్సీ కోడ్లో ఈ మచ్చ, ఈ అలిగేషన్, ఈ ఆరోపణ ఏదైతే ఉన్నదో దానిని క్రైస్తవులు ఎలా త్రిప్పి కొట్టాలి అది మనకు తెలియాలి. మీ ప్రభు ఇలాంటి వాడట కదా, మేము డావిన్సీ కోడ్లో చదివాం. మీ ప్రభు క్యారెక్టర్ ఇదంటగా, ఆయన దొంగగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడంటగా మేము మూవీలో చూసాం. ఆ ప్రభునే కదా మీరు నమ్ముకోమని చెప్పేది మాకు, ఆ ప్రభువునే కదా, ఆయనే కదా మీరు యేసుప్రభు అనేది, ఆయన క్యారెక్టర్ ఇదట డావిన్సీ కోడ్లో ఉంది అని జనాలు మిమ్మల్ని అడిగితే మీరు ఎలా స్పందించాలి? నువ్వు బుక్ చదవక అనకూడదు. ఏ అంత భయం ఎందుకు? నేను బుక్ చదివితే ఇది తెలిసిందనా నీకు భయం అని అడుగుతాడు. అలాంటప్పుడు జవాబు చెప్పవలసిన పద్ధతి అంటూ ఒకటి ఉంది. ఆ పద్ధతి మనకి తెలియకపోతే మీరు యేసుప్రభు గురించి ఎన్ని మంచి విషయాలు చెప్పినా వాడు వినడానికి సిద్ధంగా ఉండడు. ముందు పడిన బురదను తీసేయాలి. ఆ బురదను తీస్తే మిగిలిన విషయాలన్నీ వాడికి అర్థమవుతాయి. గనుక క్రైస్తవులుగా ఖచ్చితంగా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు దానికి జవాబు చెప్పుటకు మనం సిద్ధంగా ఉండాలంటే ఇలాంటి పాఠాలు మీరు ఖచ్చితంగా నేర్చుకుని తీరాలి. డిబిటిహెచ్ మొదటి సంవత్సరంలో మీరు నేర్చుకున్న ప్రాథమిక పాఠాల నుంచి మాస్టర్స్లో మీరు ప్రవేశించిన తర్వాత హై స్టాండర్డ్ పాఠాలు లాంటివి మీరు నేర్చుకుంటే తప్ప సమాజంలో ప్రతి సెక్షన్కి మీరు జవాబు చెప్పగలిగినటువంటి వారు కాలేరు. అందుకోసం ఈ పాఠం ఇక ప్రారంభిద్దాం. డావిన్సీ కోడ్ అర్థం కావాలంటే దానికి ముందు ఒక చరిత్ర జరిగింది. ఆ చరిత్ర మనకు అర్థం కావాలి. అది యేసుప్రభు చరిత్ర, బైబిల్లో మన కొరకు వ్రాయబడిన చరిత్ర. ఆ చరిత్ర అర్థమైతే మనకి డావిన్సీ కోడ్ అర్థమవుతుంది. కనుక అందరం ఒక్కసారి 2000 సంవత్సరాల క్రితానికి వెళ్ళిపోదాం. ఆ 2000 సంవత్సరాల క్రితము జరిగిన కొన్ని సంఘటనలు మీకు అర్థమైతే డావిన్సీ కోడ్ మీకు అర్థమవుతుంది. దీనికి దానికి ఉన్న అద్భుతమైన లింక్ అది ఆలోచిద్దాం. యేసుప్రభు పుట్టిన తర్వాత సుమయోను అనేటువంటి ఒక ప్రవక్త పసిబాలుడిగా ఉన్నటువంటి యేసుప్రభుని చేతిలోకి తీసుకొని ఆయన నోటి నుంచి ఒక మాట అంటాడు. ఈ సందర్భంలో ఆ మాటను మీరు చూడండి. లూకాసు వార్త, లూకాసు వార్త 2:34 నుంచి జాగ్రత్తగా చూద్దాం ప్రియులారా. 34-35 సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. ఎవరి గురించి రాయబడింది? అది యేసుప్రభు గురించి. ప్రవక్త యేసుప్రభును చూడగానే పసితనంలో ఆయన భవిష్యత్తును చూశాడు. మళ్ళీ చెబుతున్నాను, యేసుప్రభును చూడగానే ప్రవక్త ఆయన భవిష్యత్తును చూశాడు. ఏంటి ఆ భవిష్యత్తు అని అడిగితే, ఈయన భవిష్యత్ అంతా వివాదాస్పదంగా ఉంటుంది, ఈయన బ్రతుకే ఒక వివాదాస్పదంగా ఉంటుందన్న భవిష్యత్తు ముందే చెప్పాడు ప్రవక్త. మీరు బాగా ఆలోచిస్తే యేసుప్రభు జీవితం అంతా వివాదాస్పదంగానే ఉంటుంది. మీరు ఆలోచించండి ఒక్కసారి. క్రీస్తును కన్నందుకు కన్నీరేనా అనే పాఠం అయిపోయిందా మీకు? M3లో ఉంది, B3లో అయిపోయింది. అంటే లాస్ట్ ఇయర్ మీరు నేర్చుకున్నారు. ఆ పాఠం అంతా యేసుప్రభు జీవితం మీద ఉన్న వివాదాలు. ఉదాహరణ, మరియమ్మ యేసుప్రభును గర్భము ధరించిందే ఒక వివాదాస్పదంగా చరిత్రలో మనకు కనపడుతోంది కాదా? కన్య గర్భం ధరించడం ఏంటి? అదొక హాట్ టాపిక్ ఆ రోజుల్లో. కన్యక గర్భం ధరించడం ఏంటి? అదొక పెద్ద హాట్ టాపిక్ సమాజంలో. ఎక్కడ చూసినా దేవదూత వచ్చి యోసేపుకు చెప్పిందే కానీ సమాజానికి చెప్పలేదుగా పరిశుద్ధాత్మ వలన ఈవిడ గర్భం ధరించిందని. అందుకే సమాజంలో ఎక్కడ చూసినా
యోసేపు ఎదుటే మాట్లాడుకున్న మాటలేంటి? ఇతగాడి భార్య పెళ్లి కాకముందే గర్భవతైంది. అది విని 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 భర్తకు ఒక రకమైన అనుమానము మరియమ్మ మీదకి వస్తే అప్పుడు ఇమ్మీడియట్గా దేవదూత రావడం అతని సందేహాన్ని తీర్చడం తెలుసు మీకు. ఆయన గర్భంలోనికి ప్రవేశమే ఒక వివాదంగా జరిగినట్టుగా మీరు ఆలోచించండి. తర్వాత 12 సంవత్సరాలు అప్పుడు మీకు బాగా తెలుసు. మమ్మల్ని ఎందుకు ఇలాగూ చేసేదని మరేం అడిగితే దేవాలయంలో నా తండ్రి పనుల మీద ఉండవలేనని మీరు ఎరుగరా అంటే అది అపార్థం. సిచ్యువేషన్ మీద మీరు డిపెండ్ అయితే అర్థమవుతుంది. యోసేపు అక్కడ ఉండగా, యోసేపు తండ్రిగా పరిగణింపబడుతుండగా, యోసేపు ఎదుట పెట్టుకొని నా తండ్రి పనుల మీద నేను ఉండాలని మీరు ఎరుగరా అనంటే చుట్టుపక్కల ఉన్న పెద్ద మనుషులందరూ ఏమనుకుంటారు చెప్పండి? అంటే ఇతగాడి డాడీ ఇతడు కాదన్నమాట. అప్పుడు మొదటిగా మరియమ్మ మీదికి ఇతని చూపు రావడం, మీ అందరూ మీరు విన్న పాఠంలో ఇవన్నీ సారాంశం. వివాదం, ఇక ఆ తర్వాత జరిగిన సంఘటనలు. యేసుప్రభుని ఒకరోజు రాళ్ళు తీసుకొని కొట్టడానికి వస్తారు. ఆయన అడుగుతాడు, ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నారు? కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇచ్చినందుక, కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చినందుక, నేను చేసిన ఈ మంచి కార్యములలో ఏ కార్యం నిమిత్తం నన్ను చంపాలనుకుంటున్నారంటే, నీవు మనుషుడవై ఉండి దేవుని కుమారుడవు దేవుడు అని చెప్పుకుంటున్నావు. ఆయన మాటలు వివాదం. ఈ దేవాలయమును పడగొట్టుడి 3 రోజుల్లో నేను లేపుతానంటే సొలొమోను కట్టిన దేవాలయాన్ని 3 రోజుల్లో లేపుతాడట. ఎంత పొరపాటు, ఎంత అబద్ధం, ఎంత మోసం. వివాదం ఏమండి? నీ తల్లియు నీ సహోదరులు నీకోసం వెయిట్ చేస్తున్నారని అడిగితే ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? వివాదం. తల్లి మర్యాదకు అర్థమై ఉండొచ్చు ఆయన భాష, కానీ సహోదరులకు ఏమర్థమై ఉంటుంది? సహోదరులకు ముందే ఈయనంటే పడదుగా, సహోదరులకు ఈయనంటే ముందే పడదు, ఇంటి వారికి ఆయనంటే పడదు. తెలుసు కదా రెఫరెన్సెస్ మీకు, యోహాను సువార్త. తన ఇంటి వారికి తనంటే పడదు అనుటకు శుద్ధం. యోహాను సువార్త 7:3-4-5, ఆయన సహోదరులు ఆయనను చూచి నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము, బహిరంగమును అంగీకరింపబడ గోరువాడెవడును తన పని రహస్యమును జరిగించడు, నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనబరుచుకునుమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన ఎందు విశ్వాసముంచలేదు. ఇంటి పరిస్థితి అది. బయటన్ని మంచి కార్యాలు చేసి ఇంటికి వస్తే ఇంటిలో నో కోఆపరేషన్. ఇంటిలో పరిస్థితులు బాగలేవు యేసుప్రభుకి. మార్కు సువార్తలో కూడా చూడండి ఈ మాటను. మార్కు సువార్త 3:20-21, మార్కు సువార్త 3:20-21, ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరు గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయేను. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. ఇంటిలో పరిస్థితులు బాగలేవు. ఆయన తీరు, ఆయన వైఖరి, ఆయన మాట వీరికి నచ్చలేదు. వివాదం. అలాంటి పరిస్థితుల్లో తల్లి ఒకరోజు ఈ సహోదరులను వెంటబెట్టుకుని ఆయన ఉన్న స్థలానికి వస్తే ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అనేసరికి సహోదరుల పరిస్థితి ఎలాగైపోయింది? మేము అందుకే నీ కొడుకు దగ్గరికి రామని చెప్పాం, నువ్వు పిలుచుకొని వచ్చావు. ఇంతమందిలో మేము ఆయనకు సహోదరులు కాదని నొక్కి చెప్పాడు. చాలా అవమానం, అవమానం చాలా. సహోదరులు ఎంత వ్యతిరేకత పెంచుకుంటున్నారో మీకు అర్థం కాదు. అది ఆ రోజు పరిస్థితి యేసుప్రభు గురించి. ఆయన పుట్టుక నుంచి ఆయన జీవితం ఎన్ని వివాదాల మధ్య నడిచిందో మీరు ఆలోచించండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే వివాదాలన్నవి యేసుప్రభుకి కొత్త కాదు. ఆ పాయింట్ మీద నిలబడి మీరు ఆలోచించండి. ఆయన పుట్టుక నుంచి వివాదాలతో ఆరంభమైంది ఆయన జీవితం, అలా చావు వరకు కొనసాగింది. ఇక మరణం, శిలువ మీద మరణించాడు ఆయన. 3వ రోజున లేచాడు. లేచిన తర్వాత కూడా ఒక భయంకరమైన వివాదం చోటు చేసుకుంది. ఆయన లేచి వెళ్ళిపోవడం మీదంతా గమనించిన ఆ కాపరులు, అక్కడ ఉన్నటువంటి కావలివారు వెళ్ళి చెబుతారు ఆయన లేచిపోయాడని. అప్పుడు ప్రధాన యాజకులు వచ్చి వీళ్ళకి ఇచ్చే డైరెక్షన్ ఏంటి? మేము నిద్రపోవచ్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎత్తుకొని పోయిరని మీరు చెప్పాలి అని బహుగా ద్రవ్యం ఇస్తే, వాళ్ళు ఆ మాట వెళ్ళి ప్రచారం చేస్తే ఆ మాటయే నేటికి
ప్రసిద్ధమై ఉన్నదని ఉంటుంది మత్తయి సువార్త చివరి అధ్యాయంలో రాసుకోండి. అది కూడా ఎగ్జామ్లో మెన్షన్ చేయాలి రెఫరెన్సెస్ మీరు. మత్తయి సువార్త 28:11-15 12 చదువుతాం. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి, మత్తయి సువార్త 28:12 చదువుతున్నాను, కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయారని మీరు చెప్పుడి. ఏమండి 15 అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకుని తమకు బోధింపబడిన ప్రకారము చేసి ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. ఏ మాట? ఆయన తిరిగి లేవలేదని, ఆయన బాడీ శిష్యులు ఎత్తుకొని పోయారని, యేసుప్రభు మరణించి సమాధి చేయబడ్డాడు కానీ తిరిగి లేవలేదు అన్న మాట మాత్రం ఇప్పటికీ యూదులలో ప్రసిద్ధమై ఉన్నదట. ఇది జాగ్రత్తగా మీరు ఆలోచించాలి, ఇది జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. యేసుప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచితే, మరణించి సమాధి చేయబడినా తిరిగి లేవలేదు అన్న వార్త బయటికి ఎందుకు వెళ్ళిపోయింది అనుకుంటున్నారు? ఇది ఇంత వివాదం ఎందుకు మారింది అనుకుంటున్నారు? దానికి కారణం ఒక అద్భుతమైన మర్మం. అదే ఈరోజు ప్రపంచ ప్రజలు మనందరం కూడా రక్షణ పొందాలంటే ఒక దాని యందు విశ్వాసం ఉంచాలి. అదే యేసుప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడని, దానినే సువార్త అని అంటాం. యేసుప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడని నువ్వు నమ్మితేనే నీకు రక్షణ అని నమ్మి నువ్వేం నమ్మాలి? రేపు పొద్దున నేను మరణించినా ఆయన వచ్చి తిరిగి లేపుతాడని నువ్వు నమ్మాలి. మనము మరణించినా తిరిగి లేచేదము అనే విశ్వాసం మనకెప్పుడు కలుగుతుంది? మనకంటే ముందు మరణించిన ఆయన తిరిగి లేచాడని నువ్వు నమ్మగలిగితేనే. అంటే ప్రపంచ ప్రజలు రక్షణ పొందాలంటే, రక్షణ పొందాలంటే మర్చిపోకు, విశ్వాసం అంటే మర్చిపోకు, మరణించినా దేవుడు మనల్ని లేపుతాడు అన్న విశ్వాసమే అసలైన విశ్వాసం, అబ్రహాముకున్నట్టు విశ్వాసం. దీనినే ఆ విశ్వాసం అని అంటాం బైబుల్లో. అబ్రహాము గారికి ఉన్న విశ్వాసం ఏంటి? నేను ఇస్సాకును బలిచ్చినా తిరిగి దేవుడు లేపగలడు అనే విశ్వాసం ఆయనకు ఉన్నింది. మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడు అని తన కుమారుని బలిగా అర్పించాడట. మృతులను లేపగలడు దేవుడు అని నువ్వు నమ్మేదే అసలైన విశ్వాసం. ఇక్కడ సాతాను గాడి గురించి మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. వీడు భయంకరుడు. యేసుప్రభుని లోకానికి రానివ్వకుండా చేయాలని అనుకున్నాడు మొదట. అందుకే మరియమ్మ గర్భంలో ప్రవేశించగానే భర్తలోనికి దూరి అనుమానాన్ని రేకెత్తించి అవసరమైతే మన భాషలో మాట్లాడుకుంటే అబార్షన్నే చేయించాలని ప్రయత్నించాడు. అఫ్కోర్స్ ఆయన అనుమానం తీవ్రతరమైతే అబార్షన్ అయ్యేదేమో. తర్వాత ఆయన పుట్టిన తర్వాత 2 లోపలున్న బాలులందరినీ సంహరించాలని ప్రయత్నించి యేసుప్రభుని అక్కడే చంపాలనుకున్నాడు వీడు. కారణం, యేసుప్రభు మరణించి సమాధి చేయబడి సాక్షార్థమై తిరిగి లేవకూడదు. అలా లేచితే ప్రతి ఒక్కరు ఆయన అందు విశ్వాసం ఉంచుతారు. ప్రతి ఒక్కరు విశ్వాసం ఉంచితే వారు రక్షణ పొందుటకు ఏదో చేస్తారు. అప్పుడు నా పార్టీలో వారు చేరలేరు. ఇదంతా ఆలోచించిన వాడు యేసుప్రభు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేవకుండా చేయుటకు వాడు చేసిన ప్రయత్నాలు ఇంత అంత కాదు. కానీ అది కూడా ఫెయిల్ అయిపోయింది. ఏం ఫెయిల్ అయిపోయింది 2 లోపు రామాలు అంగళార్పణ మీరు చదివారే, ఆ సందర్భంలో యేసుప్రభు కాపాడబడ్డాడు. ఇక ఆ తర్వాత యూదులతో జరిగిన పోరాటములో, దేవాలయంలో కానీ సమాజంలో కానీ ఎక్కడ పడితే అక్కడ రాళ్ళు తీసుకొని ఆయన చంపాలనుకున్నారు. కానీ యేసుప్రభు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేవాలి కనుక ఆయన జాగ్రత్త పడి తప్పించుకొని వెళ్ళిపోయాడు. సిలువ వరకు సీన్ రాకూడదని, సిలువ వరకు ఆయన రాకూడదని, మధ్యలోనే చంపేయాలని సాతాను చేసిన ప్రయత్నాలు ఇంత అంత కాదు. కానీ యేసుప్రభు మాత్రం చివరికి వచ్చేశాడు. సిలువ ఎక్కాడు, ఎక్కి మరణించాడు, మరణించి సమాధి చేయబడ్డాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. కానీ సాతాను గాడు వాడి ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పెట్టకుండా ఇక్కడ కూడా వాడు ఎంటర్ అయ్యి ఎవరిలోనికి, పెద్దలలోనికి ఎంటర్ అయ్యి ఆయన లేచితే లేచాడు కానీ ఆ న్యూస్ మాత్రం పబ్లిక్లోకి వెళ్ళకూడదు. చూసారా వాడి ప్రయత్నం? లేవకూడదనే నేను చేశాను, సిలువలో మరణించకూడదనే నా ప్రయత్నం చేశాను, కానీ నేను ఫెయిల్ అయ్యాను. మరణిస్తే మరణించాడు, సమాధి చేయబడితే చేయబడ్డాడు, లేచితే లేచాడు, ఇప్పటికైనా మించిపోయినది లేదు. ఆయన లేచాడన్న న్యూస్ మాత్రం పబ్లిక్లోకి వెళ్ళకూడదు. అందుకు పెద్దలలోనికి దూరి వారి చేత ఈ సైనికులకు బహుగా ద్రవ్యం ఇప్పించి, ఆ ద్రవ్యము తీసుకున్న సైనికుల చేత ఏం చెప్పించాడు సాతాను గారు చెప్పండి? ఆయన సమాధి చేయబడ్డాడు వరకు ఓకే, కానీ తిరిగి లేచాడనేది ఏదైతే ఉందో అది తప్పు. శిష్యులొచ్చి ఆయన దేహాన్ని ఎత్తుకొని పోయారే తప్ప ఆయన తిరిగి లేవలేదు. నేటికి ఆ వార్త ఆ ప్రాంతములో ప్రసిద్ధమై ఉన్నది.
వివాదం సుమయోని చెప్పాడు భవిష్యత్ యేసు ప్రభు భవిష్యత్తే వివాదాస్పదంగా ఉంటుందని జరుగుతుంది చూడండి జరుగుతుంది చూడండి ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఆయన ఈ లోకంలో అడుగు పెట్టినప్పటి నుంచి మరణించి తిరిగి లేచేంత వరకు కూడా సాతానుగాడి విషమ ప్రయత్నాలు మాత్రం ఫుల్ స్టాప్ పెట్టలేదు వాడు దాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు వాటిని కొనసాగిస్తూనే ఉన్నాడు వాడు అందుకే ఈరోజు కూడా ఎస్పెషల్లీ ముస్లిం కమ్యూనిటీ క్రీస్తు సిలువ వేయబడలేదని ఒకవేళ సిలువ వేయబడినా ఇక వీళ్ళు ఇంకొక మెట్టెక్కి ఏమంటారు తెలుసా చెప్పండి ఆయన అసలు మరణించలేదు పారిపోయాడని ఏమండి సిలువలో ఆయన మరణించలేదు మరణించి తిరిగి లేవలేదని ఆ రోజు అంటే వీళ్ళు అసలు మరణించలేదని వీళ్ళు అంటున్నారు ఇక వీళ్ళకేమర్థమైందో తెలుసా నువ్వెలా చెబుతావు యేసుప్రభు మరణించలేదని అంటే ఆయన అన్నాడు ఒకరోజు ఒక మాట యోనా 3 రాత్రింబగళ్ళు చేప గర్భంలో ఉన్నట్టుగా మనుష్య కుమారుడు భూగర్భంలో ఉంటానన్నాడుగా మరి యోనా బతికే ఉన్నాడు కదా చేప గర్భంలో అంటే ఆయన కూడా బతికే ఉన్నాడు అంటే దేన్ని తీసుకోవాలో కూడా వీళ్ళకి మ్యాటర్ అర్థం కాలేదు ఒకవేళ నువ్వు లిటరల్గా తీసుకుంటే యోనా చేప గర్భంలో ఉన్నాడు యేసుప్రభు చేప గర్భంలో లేడుగా ఆయన ఉన్నది భూగర్భంలో అసలు యేసుప్రభు చెప్పింది 3 రోజులు 3 రాత్రింబగళ్ళు అన్న టైం చెప్పాడే తప్ప యోనా బతికున్నాడు గనక ఈ నేను కూడా బతికే ఉంటానని చెప్పలేదు ఆయన వచ్చిందే మరణించడానికి ఆయన వచ్చిందే ప్రాణం పెట్టి తిరిగి లేవడానికి గనక ఇప్పటికీ కూడా ఆయన పట్ల వివాదం అనేది కొనసాగుతూనే ఉన్నది అని మర్చిపోకండి ఇకపోతే ప్రియులారా అలా సాతానుగాడు మొదటి శతాబ్దములోనే సువార్త అన్న మాటకు అర్థము చెడిపేసే విధంగా అసలు సువార్త అనే పదమే సమాజంలో లేకుండా యేసు ప్రభు మరణ సమాధి పునరుత్థానాలు జరిగినటువంటి ఆ వార్త సమాజంలో పొక్కకుండా వాడు జాగ్రత్త పడ్డాడు కానీ దేవుడు కూడా యుద్ధం చేస్తున్నాడు గనుక తన థీమ్ని ఆయన లేపాడు గనుక అపోస్తలులు తర్వాత ప్రారంభ క్రైస్తవుల వలన ఆయన మరణ సమాధి పునరుత్థానాల న్యూస్ మాత్రం వెళ్ళిపోయింది అందుకే అపోస్తల కార్యములో వీళ్ళు ఏమని సాక్ష్యం చెప్పారో ఒకసారి చూడండి అపొస్తలుల కార్యములు 2:31-32 క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కొల్లిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుత్థానమును గురించి చెప్పాను అంటే వీళ్ళు దేన్ని హైలైట్ చేస్తున్నారు చెప్పండి శిష్యులు ఈ సైనికులేమో వెళ్ళి ఆయన లేవలేదు ఎత్తుకొని పోయారని చెబితే వీళ్ళు వచ్చి ఆయన లేచాడని చెబుతున్నారు నొక్కి ఆయన పునరుత్థానమును గురించి చెప్పాను ఈ యేసును దేవుడు లేపెను ఈ యేసును మేము ఎత్తుకొని వెళ్ళలేదు ఈ యేసును దేవుడు లేపెను దీనికి మేమందరము సాక్షులము ఎందుకు ఇది హైలైట్ చేస్తున్నారు యుద్ధం అంటే అదే తిరిగి లేవలేదు శరీరాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయారు అక్కడ న్యూస్ తిరిగి లేచాడు ఇక్కడ న్యూస్ చూసారు యుద్ధం ఎలా ఉందో ఇంకొక మాట చూడండి అదే అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 30-32 వచనములు 30-32 మీరు మ్రానున వ్రేలాడ వేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను 32 మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి దేనికి సాక్షులట వీళ్ళు యేసు ప్రభు మరణ సమాధి నెక్స్ట్ పునరుత్థానానికి మేము సాక్షులం అని చెబుతున్నారు సాతానుగాడు ఏం చెప్పించాడు ఆయన చనిపోయి సమాధి చేయబడ్డాడే తప్ప తిరిగి లేవలేదు వాడు చేస్తున్న యుద్ధం అది తిరిగి లేచాడు మేము సాక్షులం అని వీళ్ళు చేస్తున్న యుద్ధం ఇది వివాదం ఎలా ఉందో చూడండి అలా టైం దొరికినప్పుడంతా సాతానుగాడు యేసు ప్రభు క్యారెక్టర్ పైన కానివ్వండి యేసు ప్రభు జీవితం పైన కానివ్వండి వాడు ఆయనను బజారులో ఆయనను సమాజంలో ఒక తప్పుడు వ్యక్తిగా చూపించడం కొరకు వాడు చేసిన ప్రయత్నాలు అంతా ఇంత కాదు అలా వాడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు అవకాశం దొరికినప్పుడంతా ఆ ఛాన్సెస్ని యూటిలైజ్ చేసుకోవాలని సాతానుగాడి ప్రయత్నాన్ని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి అది పాయింట్ ఇక్కడ యేసుప్రభు పుట్టుక నుంచి మరణించి సమాధి చేయబడి పునరుత్థానుడై వెళ్ళిపోయిన తర్వాత మొదటి శతాబ్దములో ఈ జరుగుతున్న యుద్ధములో సాతానుగాడి పాత్ర మీరు ఫైండ్ అవుట్ చేయాలి
మనము సాతాను తంత్రములను ఎరుగని వారము కామని ఆయన అన్నాడు. మరి మన సంగతి ఏంటి? ఎరగాలి. క్రైస్తవుడు అన్నవాడు సాతాను పాత్ర ఆలోచించాలి. అందుకే బైబిల్ తెలిసిన వాడు ఎప్పుడు కూడా ఏ పరిస్థితిలో ఉన్నా కూడా వీడెక్కడున్నాడు అని ఆలోచిస్తుంటాడు ఎప్పుడు కూడా. ఏమండి, మీరు ఒక మీటింగ్ పెట్టారనుకోండి, మీ మీటింగ్కి సంబంధించి ఎన్నో అవాంతరాలు జరుగుతుంటాయి. అవాంతరాలు జరిగినప్పుడంతా మీకు ఎవరు గుర్తొస్తుంటారు? సంతకం చేయాల్సిన ఆఫీసర్ సంతకం చేయడు, రావాల్సిన పర్మిషన్ లెటర్ ఇమీడియట్గా రాదు. దీనంతటిని బట్టి మీకు ఎవరు, మీ దాని వెనకల సూత్రధారి ఎవరు కనపడుతుంటారు మీకు? అపవాది. ప్రతిదానికి ఈజీగా సంతకం చేస్తాడు ఈ ఆఫీసర్, కానీ దీనికి మాత్రమే సంతకం చేయట్లేదు, దీనికి మాత్రమే దొరకట్లేదు ఇతను. దీనంతటి వెనకల సాతానుగాడి నెట్వర్క్ ఉందని మాత్రం మీరు మర్చిపోకండి. క్రైస్తవుడు అన్నవాడు ఎప్పుడు కూడా జరిగే ప్రతి కార్యక్రమంలో దేవుని పాత్ర, సాతాను పాత్ర రెండు చూసి తీరుతాడు. ఇది మొదటి శతాబ్దంలో మనం పసిగట్టవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశం. ఇలా సాతానుగాడు యేసుప్రభు మీద యుద్ధానికి బయలుదేరి సమాజంలో ఆయన గురించి ఒక తప్పుడు వార్తను క్రియేట్ చేయడం కొరకు ప్రయత్నాలు చేసి చేస్తుండగా మొదటి శతాబ్దం అయిపోయింది, రెండైపోయింది, మూడైపోయింది, నాలుగైపోయింది, ఐదైపోయింది, వాళ్ళ యుద్ధం చేస్తూనే ఉన్నాడు. అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని వెయిట్ చేస్తుండగా 15వ శతాబ్దంలో ఒక అద్భుతమైనటువంటి బాణం వాడి అంబుల పొదిలో దొరికింది. వస్తున్నాను పాయింట్కి. మొదటి శతాబ్దం నుంచి వాడు ఎలా ఛాన్సులు పట్టుకుందామని ఆలోచిస్తుంటే 15వ శతాబ్దంలో ఒక అద్భుతమైన అస్త్రం వీడికి దొరికింది. ఎవరికి? సాతానుగాడికి. ఆ బాణం పేరే లియోనార్డో డావిన్సీ. వీడు పుట్టాడు 15వ శతాబ్దంలో. క్రీస్తు శకం 1452లో వీడు పుట్టాడు, డావిన్సీ. ఏప్రిల్ 15వ తారీఖున పుట్టాడు. వీడి జన్మ గురించి నేను హిస్టరీ ఇస్తున్నాను ఎందుకంటే ఈ టాపిక్కి వీడి పుట్టుకకు చాలా లింక్ ఉంది కనుక. ఇవన్నీ ఖచ్చితంగా ఎగ్జామ్లో మెన్షన్ చేయాలి, ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. క్రీస్తు శకం 1452 ఏప్రిల్ 15వ తారీఖున ఈ డావిన్స్ అనేవాడు పుట్టాడు. ఎవరికి? ఒక పెళ్ళి కాని అబ్బాయికి, ఒక పెళ్ళి కాని అమ్మాయికి. తండ్రి పేరు సెర్పియేరో, తల్లి పేరు క్యాట్రీనా. వీళ్ళిద్దరికి పెళ్లి కాలేదు. తండ్రి పేరు సెర్పియేరో, తల్లి పేరు క్యాట్రీనా. అలాగని వీళ్ళు పెళ్లి చేసుకుందామని కూడా అనుకోలేదు, సరదాగా అబ్బాయిని కన్నారంతే. వాళ్ళిద్దరికి మధ్య ఉన్న అగ్రిమెంట్ అంత మాత్రమే. మనిద్దరము కలకాలము జీవించాలి, మనిద్దరము జీవితాంతం భార్యాభర్తలుగా ఉండాలి అన్నట్టుగా కాదు కానింది వీళ్ళు. సరదాగా వీళ్ళిద్దరు కూడా ఒక అబ్బాయిని కన్నారు వీడినే. ఇకపోతే ఈ డావిన్సీ అనేవాడు పుట్టిన తర్వాత ఏం జరిగిందో చెబుతాను, జాగ్రత్తగా వినండి. డావిన్సీ అనేవాడు పుట్టిన తర్వాత వీడి తల్లి తండ్రిని వదిలేసి వెళ్ళిపోయింది. వీడికి తల్లి అంటే ఎలా ఉంటుందో తెలియదు. తల్లి పెంపకంలో పెరిగిన వాడు కాదు వీడు. తల్లి ప్రేమ అనేది ఎలా ఉంటుందో తెలియదు. ఎవరికి? ఈ డావిన్స్ అన్నవాడికి. కానీ తండ్రి దగ్గరే ఉన్నాడు. ఆవిడ వెళ్ళిపోయే మహాతల్లి కనీసం నా కొడుకు అదని కొడుకును కూడా తీసుకొని వెళ్ళిపోలేదు. కానీ వీడిని అతని దగ్గరే వదిలేసి కొడుకుని భర్తను వదిలేసి వెళ్ళిపోయింది ఆవిడ. అలా తండ్రి దగ్గరకు వచ్చాడు. అప్పుడు తండ్రి, అయ్యో వీడికి అమ్మలేదుగా, అమ్మ ప్రేమ కూడా నేనే చూపించాలని, తల్లి ప్రేమ తండ్రి ప్రేమ కలిపి పెంచినంత గొప్పోడు కాదు వీడు. ఎవరు? డావిన్సీ తండ్రి సెర్పియేరో. ఈడేం చేశాడు తెలుసా? డావిన్సీ వాళ్ళ అమ్మ ఇతన్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నలుగురిని పెళ్లి చేసుకున్నాడు. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, నలుగురిని పెళ్లి చేసుకున్నాడు. మొదట 16 ఏళ్ళ అమ్మాయితో పెళ్లి చేసుకుని కొద్ది రోజులకే ఆ అమ్మాయికి విడాకులు, చనిపోయింది ఆ అమ్మాయి. తర్వాత ఇంకొక పెళ్ళి. అలా నలుగురిని పెళ్లి చేసుకున్నాడు డావిన్సీ తండ్రి.
నలుగురిని పెళ్లి చేసుకోక ముందు మొట్టమొదట డావెన్సీ వాళ్ళ అమ్మతో ఇతనికున్న అఫైర్. ఇప్పుడు తండ్రి క్యారెక్టర్ ఆలోచించండి మీరు, డావెన్సీ తండ్రి క్యారెక్టర్ ఆలోచించండి, కొడుకును వదిలేసి వెళ్ళిపోయిన తల్లి క్యారెక్టర్ ఆలోచించండి. దీన్ని బట్టి మీకు ఏమర్థమై ఉండాలి? ఒక క్యారెక్టర్ లేని తల్లికి, ఒక క్యారెక్టర్ లేని తండ్రికి పుట్టినవాడే ఈ డావెన్సీ. ఇకపోతే నలుగురు తల్లుల ప్రేమలో పెరిగాడు, నలుగురు తల్లుల పెంపకంలో పెరిగాడంటే ఈ నలుగురు తల్లులు ఇతను ఎలా పెంచింటారో ఒకసారి ఊహించండి. సవితి తల్లి అంటే మీకు తెలుసు, సవితి తల్లి ప్రేమ ఎలా ఉంటుందో మీకు తెలుసు. కన్న తల్లి ప్రేమ సవితి తల్లి ఇవ్వలేదు. ఇకపోతే ఆవిడ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో కూడా మీకు బాగా తెలిసే ఉండాలి. కన్న తల్లి పెంపకం ఇతనికి తెలియదు. పోని ఒకే తల్లి పెంపకంలో పెరిగాడా? మొదటి తల్లి చనిపోయింది, అంటే పెంచినటువంటి మొదటి భార్య ఎందుకు చనిపోయిందో తర్వాత సంగతి ఆవిడ లేదు. తర్వాత ఇంకొక తల్లి, తర్వాత ఇంకొక తల్లి, తర్వాత ఇంకొక తల్లి, అంటే ఒకరి చేత కనబడి నలుగురు చేత పెంపబడినటువంటి వాడే, పెంచబడినటువంటి వాడే ఈ డావెన్సీ. మళ్ళీ చెబుతున్నాను, ఒకరి చేత కనబడి నలుగురి పెంపకంలో పెరిగిన వాడే ఈ డావెన్సీ. దీన్ని బట్టి మీకు ఏమర్థం కావాలంటే అసలైన నిజమైన స్త్రీ ప్రేమ అనేది ఏంటో, తల్లి ప్రేమ అంటే ఏంటో తెలియని వాడే ఈ డావెన్సీ. అలా వీడు పెరుగుతుండగా 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 ఆ తల్లులు ఇతని మీద చూపించిన ట్రీట్మెంట్ ఏదైతే ఉన్నదో అదంతా కూడా ఈ పసి హృదయంలో వాడికి ఫిక్స్ అయిపోయింది. వాడికి రోజురోజుకి తల్లులంటే ద్వేషం మొదలైంది. తల్లుల నుంచి ఆ వైరస్ ఎంతవరకు వెళ్ళిపోయిందో తెలుసండి, అసలు స్త్రీ జాతి అంటేనే వీడు ద్వేషించడం మొదలుపెట్టాడు. స్త్రీ జాతిని ఒక విలన్గా వీడు చూసేవాడు, స్త్రీలంతా ఇంతే అని ఒక డిసైడ్ అయిపోయాడు. మా అమ్మ నన్ను కని నన్ను పట్టించుకోలేదు, మా అమ్మ ఒక చెడ్డది, నా మొదటి తల్లి నన్ను బాగా చూసుకోలేదు, నా రెండవ తల్లి అంటే వీళ్ళందరూ ఎవరు, వీడి భార్యలు, మూడవ స్త్రీ, నాలుగవ స్త్రీ అంటే అసలు స్త్రీల క్యారెక్టర్ ఇదన్నమాట అని పక్కాగా వీడు డిసైడ్ అయిపోయాడు. అలా స్త్రీల మీద తెలియకుండానే ఒక భయంకరమైన ద్వేషం పెంచుకున్నవాడు ఈ డావెన్సీ. కానీ ఆదివారం మాత్రం చర్చికి వెళ్ళేవాడు, ఆదివారం గుడికి వెళ్ళేవాడు. ఇకపోతే వీడికి టాలెంట్స్ ఏంటంటే, వీడు మంచి శాస్త్రవేత్త, చక్కగా పరిశోధనలు చేస్తాడు. ఇంకా వీనికి టాలెంట్స్ ఏంటంటే, వీడికి అద్భుతమైనటువంటి చిత్రకారుడు, మంచి ఆర్టిస్ట్ వీడు, చిత్రకారుడు, అద్భుతమైన చిత్రాలు గీయగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు డావెన్సీ. స్త్రీల పైన ద్వేషం పెంచుకుంటూ తన కెరీర్లో అద్భుతమైన పరిశోధనలు చేస్తూ వీలు దొరికినప్పుడంతా చిత్రాలు గీసేవాడు, గుడికి వెళ్ళేవాడు, చర్చికి వెళ్ళేవాడు. వయసు వచ్చింది, వీడి చరిత్ర చెబుతున్నాను, చరిత్ర చెబుతున్నాను. యేసుప్రభు మీద వీడు, మా యేసుప్రభుకి డావెన్సీ కోడికి వీడి బతుక్కి ఎంత లింక్ ఉందో మీకు మ్యాటర్ అర్థమవుతుంది. వెరీ గుడ్. వీడికి వయసు వచ్చింది, పెళ్లి చేసుకునే టైం దగ్గరకు వచ్చింది. ఎవరిని చేసుకోవాలి? అమ్మాయినే చేసుకోవాలి. కానీ వీడికి ఎవరంటే పడదు, స్త్రీలంటే పడదు, అమ్మాయిలంటే పడదు. మరి ఎలా? అప్పుడు వెళ్ళి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాడు అనే కంటే ఒక అబ్బాయిని మరిగాడు. ఇది మంచి పదం, పెళ్లి చేసుకోలేదు, మరిగాడు. వాడి పేరు జకేపో సల్తారల్లి. వాడి పేరు జకేపో సల్తారల్లి. వీడెవరో తెలుసా? మేల్ ప్రాస్టిట్యూట్. ఎవడీడు? మేల్ మోడల్, మగ మోడల్, మేల్ ప్రాస్టిట్యూట్ అని అంటారు. వ్యభిచారులు, స్త్రీలలో కాదు పురుషుల్లో వ్యభిచారి వీడు. వీడు ఈ డావెన్సీకి జత కలిశాడు. వీళ్ళిద్దరు వివాహ సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. ఎవరెవరు? ఈ డావెన్సీ అన్నవాడు ఒక మగ మోడల్ అయిన జకేపో సల్తారల్లికి మరిగాడు. సమాజంలో ఒక శాస్త్రవేత్త వీడు, సమాజంలో ఒక చిత్రకారుడే, మంచి తెలివైన వాడే. కానీ వీడి క్యారెక్టర్ మాత్రం రోజురోజుకి దెబ్బతినింది.
ఇదంతా ఎవరు గమనిస్తున్నారు అనుకుంటున్నారు? చర్చ్ గమనిస్తోంది. ఇదంతా చర్చ్ గమనిస్తోంది. ఇక రోజు రోజుకి వీని యొక్క లీలాలు ఏమండి, ఇవన్నీ కూడా మితిమీరిపోయేసరికి చర్చ్ ఇమీడియట్ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఒక నిర్ణయం తీసుకుంది. అదే, వీడిని చర్చ్ నుంచి బహిష్కరించేయాలి అని. ఎక్కడ నుంచి? చర్చ్ నుంచి బహిష్కరించాలని. డావిన్సీని చర్చ్లో నుంచి బహిష్కరించేస్తున్నాము అని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఏమండి, దానికంటే ముందు డావిన్సీ అమ్మాయిని చేసుకోకుండా అబ్బాయిని ఎందుకు చేసుకున్నాడో మీరు ఆలోచించండి. వాడికి అమ్మాయిలంటే పడదు, స్త్రీలంటే పడదు. స్త్రీలకు వీడు ద్వేషి, స్త్రీల ద్వేషి అన్న విషయం మీకు అక్కడే అర్థం కావాలి. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలకు చర్చ్ కూడా ఇతను బహిష్కరించింది. బహిష్కరించిన తర్వాత వీడు బయటికి వెళ్ళిపోయాడు. ఆ రోజుల్లో చర్చ్ చేత బహిష్కరించబడము అన్నది ఎంత భయంకరమో అది వాళ్ళకు తెలుసు. అది చాలా అవమానం, చాలా అవమానం. చర్చ్ ఒక వ్యక్తిని బహిష్కరించింది అని అంటే అది చాలా అవమానముతో ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు ఆ రోజుల్లో. వాడు భయంకరమైన పాపి అయితేనే, చేయరాని కార్యం చేస్తేనే చర్చ్ బహిష్కరిస్తుంది. అలా చర్చ్ చేత బహిష్కరించబడేసరికి వాడు బయటకు వచ్చి దాన్ని తట్టుకోలేకపోయాడు. డావిన్సీ దీన్ని తట్టుకోలేకపోయాడు. బయటకు వచ్చిన తర్వాత అవమానాన్ని వాడు భరించలేకపోయాడు. అవమానాన్ని వాడు భరించలేక రోజు రోజుకి ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది, ఇరిటేషన్ ఎక్కువైపోయింది. ఆ చిన్న కోపం కాస్త ఎక్కడికి వెళ్ళిపోయింది? ఒక భయంకరమైన పగ పెంచేసుకున్నాడు. ఎవరి మీద? చర్చ్ మీద. చర్చిలో ఉన్న మెంబర్స్ అందరి మీద వాడు భయంకరమైన ద్వేషం పెంచుకున్నాడు. కానీ అప్పటికే ఎవరి మీద ద్వేషం ఉంది? అప్పటికే స్త్రీల మీద ద్వేషం ఉంది. ఒకవైపు కొత్త ద్వేషం మొదలైంది. ఏంటది? చర్చ్ పైన. ఒకవైపు స్త్రీ మీద పగ, మరొక వైపు చర్చ్ మీద పగ. చర్చ్ నన్ను బహిష్కరించడానికి కారణం, నేను ఒక మగమాడల్ని మరిగినందుకు, మగవాణ్ణి పెళ్లి చేసుకున్నందుకు. నేను మగవాణ్ణి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? స్త్రీలు నన్ను సరిగా చూసుకోవడలేదు కనుక. అంటే స్త్రీ అంటే నాకు పడదు కనుక మగవాణ్ణి మరిగాను. మగవాడిని మరిగినందుకు చర్చ్ నన్ను బహిష్కరించిందంటే ఈ లోకంలో నాకు ఇద్దరు శత్రువులు ఉన్నారు, ఒకటి స్త్రీ, మరొకటి చర్చ్. పక్కా ప్లాన్ చేసుకొని ఎప్పటికైనా పగ తీర్చుకొని వీళ్ళ మీద నేను తీరాలి. ఆ పగ కనుక తీర్చుకుంటే ఆ దెబ్బ ఇద్దరికీ పడాలి. ఒక్క దెబ్బకు ఇద్దరూ పడాలి, రెండు పిట్టలు పడాలి. మళ్ళీ ఏం చేయాలి అని ఒక పెద్ద ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. ఇక వాడు ఆలోచించి ఏమనుకున్నాడంటే, నేనంటూ గనక దెబ్బ తీస్తే తిరిగి లేవకూడదు. నన్ను ఒక్కడిని, ఇంతమంది కలిసి దెబ్బ తీశారు కానీ నేను ఒక్కడిని కలిసి వీళ్ళందరినీ దెబ్బ తీయాలి. వీళ్ళందరినీ కాదు, నేనంటూ దెబ్బ తీస్తే ఈ చర్చ్ పునాదులు కదలాలి. వెళ్ళిపోయాడు అంత లోపలికి. ఇక అక్కడ నుంచి ఇంకెంత దూరం వెళ్ళిపోయాడు తెలుసండి? నేను ఇక మీదట దెబ్బ తీస్తే ఇంకొకసారి ఈ చర్చే కాదు, ప్రపంచంలో ఉండే చర్చిల పునాదులన్నీ కదలాలి అన్న తీవ్రమైన డీప్ సబ్జెక్ట్లోనికి వెళ్ళిపోయి, ఎవరిని దెబ్బతీస్తే, ఎవరిని కొడితే చర్చి పునాదులు కదులుతాయా అని ఆలోచించాడు. అప్పుడు ఆలోచిస్తే ఈ సంఘాలన్నిటికీ మూలరాయి ఎక్కడో ఒక చోట ఉంది. ఆ మూలరాతిని కొట్టాలి, సంఘాలన్నీ కుప్పకూలిపోతాయి. ఎవరా మూలరాయి అని వెతికాడు. ఆయన బైబిల్ చదివాడు. అప్పుడు మూలరాయి దొరికింది. ఆయనే క్రీస్తు యేసు అనే రక్షకుడు. పట్టుకున్నాడు ఆ మూలరాయిని. ఈ మూలరాతి మీద నేను పడాలి, ఈ మూలరాతిని దెబ్బతీస్తే ఈ మూలరాతి పైన కట్టబడిన ఈ సంఘాలన్నీ కూడా కుప్పకూలిపోవాలని ఆలోచించి తను పగ తీర్చుకోవడానికి ఎన్నుకున్నాడు ఎవరిని? ఈ సంఘానికి శిరస్సు ఎవరైతే ఉన్నారో ఆ తలను నరకాలనుకున్నాడు. మీకు అర్థమవుతుందా? సంఘానికి శిరస్సు క్రీస్తు అయితే ఆ సంఘపు శిరస్సును నరికేస్తే శిరస్సు లేని మొండవేం చేయగలదు చెప్పండి. కనుక ఒక శవంగా సంఘాన్ని మార్చాలనుకున్నాడు, శిరస్సును పట్టుకోవాలనుకున్నాడు. అనుకునిందే తరువాహి. పట్టుకున్నాడు యేసుప్రభుని. యేసుప్రభు జీవితాన్ని పట్టుకున్నాడు. యేసుప్రభు జీవితాన్ని చదివాడు. ఇక నెక్స్ట్ ఎవరి మీద తీర్చుకోవాలి తన పగ? స్త్రీల మీద తీసుకోవాలి. ఇప్పుడు స్త్రీ మీద తీర్చుకోవాలి, యేసుప్రభు మీద పగ తీర్చుకోవాలి. సంఘం పైన పగ తీర్చుకోవాలి. సంఘానికి శిరస్సు యేసుప్రభు గనక ఆయనను పట్టుకోవాలి. మరి ఎలా?
ఒక్క దెబ్బకే ఇద్దరు పడాలి. అప్పుడు ఆలోచిస్తే ఈ యేసు ప్రభు పక్కన ఒక స్త్రీని జత చేర్చి వీళ్ళిద్దరికి లింక్ కల్పితే ప్రపంచం ఈయనను చెడ్డవాడిగా చూస్తుంది, స్త్రీని చెడ్డవాడిగా చెడ్డదానిగా చూస్తుంది, స్త్రీని చూస్తుంది, ఈ యేసుక్రీస్తును చూస్తుంది. వీళ్ళిద్దరినీ ఒకే ప్రయత్నంలో నేను ప్రపంచానికి చెడ్డ చేయగలను అని ఆలోచించి యేసు ప్రభు పక్కన వీళ్ళమ్మని పెడితే సరిపోదుగా. ప్రపంచం అడుగుతుంది, మీ అమ్మ ఎప్పుడు పుట్టింది, ఆయన ఎప్పుడు పుట్టాడు, ఇద్దరికి నువ్వు సంబంధం అంటే కుదరదు. పోనీ తన్ని పెంచిన తల్లుల్లో ఎవరినో ఒకరిని సెట్ చేస్తే కుదరదుగా. ఆయనేమో మొదటి శతాబ్దానికి చెందినవాడు, వీడేమో 15వ శతాబ్దానికి చెందినవాడు. మళ్ళీ ఎవరిని పెట్టాలి, ఎవరిని పెట్టాలి, ఎవరిని పెట్టాలంటే బైబిల్లో యేసు ప్రభు సమకాలీకులలో ఎక్కువగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన ఒక స్త్రీ వీడికి కనపడింది. ఆ స్త్రీనే మేరీ మాగ్డలెన్, మగ్ధలేని మరియా. అప్పుడు యేసుప్రభు కాలంలో ఎక్కువగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినటువంటి స్త్రీని ఎన్నుకున్నాడు, మగ్ధలేని మరియ దొరికింది. ఆవిడ యేసుప్రభు దగ్గర ఎక్కువగా ఉండడం, సేవలో ఎక్కువ ఉండడం ఇవన్నీ గమనించిన తర్వాత వీళ్ళిద్దరికి లింక్ కల్పితేనే ఈ ప్రపంచం నమ్ముతుంది. ఈ మగ్ధలేని మరియను తప్ప ఎవరిని పెట్టినా ప్రపంచం నమ్మదు. కనుక రైట్ పర్సన్ నా ప్లాన్కి, నా సినిమాకి ఈ మగ్ధలేని మరి అయితేనే సెట్ అవుతుంది అనుకుని ఇమ్మీడియట్గా వాళ్ళిద్దరిని ఎన్నుకున్నాడు. తన దగ్గర ఉన్న బలాన్ని ఆలోచించాడు. ఇప్పుడు నా దగ్గర ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి, నా దగ్గర ఉన్న టాలెంట్ ఏంటి అని ఆలోచిస్తే ఆడి దగ్గర గన్నులు లేవు. అప్పుడు తన దగ్గర ఉన్న స్ట్రెంగ్త్ ఒకటే ఒకటి ఉంది, అదే ఆర్ట్, చిత్రకళ. ఇమ్మీడియట్గా ఆలోచనకు పదును పెట్టి ఒక బొమ్మ కేయడం మొదలుపెట్టాడు. యేసుప్రభు జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఘటనే ఆయన బల్ల అప్పగించడం, రొట్టె ద్రాక్షారసాన్ని అప్పగించడం. 12 మంది శిష్యులు ఉన్నప్పుడు వారికి తన రొట్టె శరీరమును తన రక్తాన్ని వారికి అప్పగించడం, దట్ ఈస్ కాల్డ్ ద లాస్ట్ సప్పర్. ఆ సీన్ని, ద లాస్ట్ సప్పర్, ప్రభు బల్ల, ఆ సీన్ని ఎన్నుకొని యేసు ప్రభు పక్కన ఈ మగ్ధలేనే మరియ కూర్చున్నట్టుగా ఒక బొమ్మ గీశాడు. అప్పట్లో బొమ్మలు చూసేవారు కాదు, బొమ్మలు తీసి ఆడించే బొమ్మలు చూసేవారు కాదు, ఈ చిత్రాలను చూసే మ్యాటర్ అర్థం చేసుకునేవారు. అలా బొమ్మను బయటికి వదిలాడు. ఒక్కసారిగా అది పెన్ను సంచలనం. ఈయన పక్కన ఆవిడ ఉండడం ఏంటి, ఈయన పక్కన ఆవిడ ఉండడం ఏంటి, ఈయన పక్కన ఆవిడ ఉండడం అంటే అప్పుడు వీడు బయటికి తీసాడు, వాళ్ళిద్దరికి ఒక భయంకరమైన లింక్ ఉందని. అలా 15వ శతాబ్దంలో యేసు ప్రభు క్యారెక్టర్ పైన బురద చల్లడానికి సాతాను ఎన్నుకున్న అస్త్రమే ఈ లియోనార్డో డావిన్సీ. అది కొన్ని సంవత్సరాల పాటు పెను సంచలనంగా ప్రపంచమంతా చోటు చేసుకుంది. కానీ తర్వాత కాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగిపోయింది, ఇంకా హై టెక్నాలజీ లోకంలోనికి వచ్చేసింది. ఆ టెక్నాలజీ లోకంలోనికి వచ్చినప్పుడు రాను బొమ్మలు కేవలం గీయడమే కాదు, బొమ్మలను ఆడించడం కూడా మొదలుపెట్టింది సైన్స్ అండ్ టెక్నాలజీ. అదే మీడియా, సినిమాలు తీయగలిగే అంత పైకి ఎదిగిపోయింది సైన్స్ అండ్ టెక్నాలజీ. అప్పుడు సాతానుగాడు మళ్ళీ తన మెదడుకి పని పెట్టాడు. ఒకప్పుడు 500 సంవత్సరాల క్రితం, నేటికి 500 సంవత్సరాల క్రితం లియోనార్డో డావిన్సీతో నేను ఒక బొమ్మ గీయించాను, చిత్రాన్ని గీయించాను. కానీ ఈసారి ఆ చిత్రాన్ని తీయించాలని డిసైడ్ అయిపోయి 21వ శతాబ్దంలో మరొక అస్త్రాన్ని వాడు ఎన్నుకున్నాడు. 15వ శతాబ్దంలో డావిన్సీ అనేటువంటి ఒక వ్యక్తిని ఎన్నుకొని తర్వాత ఈ 21వ శతాబ్దంలో మరొక వ్యక్తిని వాడు ఎన్నుకున్నాడు, వాడే డాన్ బ్రౌన్. వీడి చేత ఆ డావిన్సీ కోడ్ అనే దాన్ని ఒకదాన్ని సృష్టించి ఒక కథ రాయించాడు. ఆ కథలోని ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ కూడా యేసు ప్రభు మగ్ధలేని మరియను చేసుకుంటే, ఆ మగ్ధలేని మరియ గర్భములో నుంచి ఈయన ద్వారా అనేక మంది సంతానం వస్తే ఆ వంశావళి, ఆ వంశము, ఆ జనాంగం ఇప్పటికి కూడా ప్రపంచంలో ఉన్నదన్న భావన అతని కథలో లేదా అతను రాసినటువంటి పుస్తకంలో వెలిబుచ్చాడు. దానికి ఒక నిర్మాత వచ్చాడు, ఆలోచించాడు, దానికి ఒక దర్శకుడు వచ్చాడు, ఇమీడియట్గా ఆ పుస్తకానికి ఒక సినిమా కూడా ఎంత వేగంగా తీయించేశారో మన కళ్ళతో మనం చూసాం. మీకేమర్థమవుతోంది, 15వ శతాబ్దంలో ఉన్న హై టెక్నాలజీ బొమ్మలు గీయడం మాత్రమే, 20-21 శతాబ్దాలు వచ్చేసరికి బొమ్మ గీయడం కాదు, బొమ్మను ఆడించడం వరకు ఎదిగింది టెక్నాలజీ. ఇప్పుడు
యేసు ప్రభు మంచోడు కాదు, యేసు ప్రభు క్యారెక్టర్ మంచిది కాదు అని ప్రపంచం అర్థం చేసుకోవాలన్నట్టుగా సాతాను గాడు ఈ టెక్నాలజీని ఉపయోగించుకున్నాడు. అందుకే సినిమా తీయించాడు. ప్రపంచంలో వేగవంతంగా ఈ సినిమా అన్నది స్ప్రెడ్ అయిపోయి అందరికీ ఒక అబద్ధం అనేది వార్త వెళ్ళిపోయేలా వీడు ఆలోచించాడు. వీళ్ళందరినీ కూడా తన అస్త్రాలుగా తన అంబుల పొదిలో పెట్టుకున్నాడు. ఇలా డావిన్సీ కోడ్ అనేటువంటి సినిమా తీసినప్పుడు ఈ ప్రపంచంలో క్రైస్తవులు ఎలా స్పందించారో మీకు ఇంతకుముందు చెప్పాను ప్రారంభంలో. ప్రియులారా, ఇంత భయంకరమైన పరిస్థితిలో ఒక అద్భుతమైనటువంటి వాదన వినిపించి ఈ పోరాటంలో దిగడానికి చక్కగా ప్లాన్ చేసి ముళ్ళును ముళ్ళుతోనే తీయడానికి సిద్ధపడి మీడియా ద్వారా ప్రపంచానికి అబద్ధం ఎలాగైతే వెళ్ళిందో అదే మీడియా ద్వారా అసలైన జవాబు చెప్పుటకు సిద్ధపడిన వాడే మన డైరెక్టర్ గారు. ఆయన మీడియాలో ప్రవేశించి TV9లో మాట్లాడినటువంటి సందర్భాలు మీకు బాగా తెలుసు. అందులో ఆయన మాట్లాడినటువంటి సందర్భాలలో ఒక మంచి సందర్భమే, ఒక మంచి పాయింటే ఆయన లేవనెత్తిన పాయింట్. అదే డావిన్సీ అనేటువంటి వాడు చిత్రం గీస్తే ఆ చిత్రాన్ని బేస్ చేసుకొని వీళ్ళందరూ సినిమా తీశారు. బాగానే ఉంది. అంటే వీళ్ళందరూ సినిమా తీయుటకు కారణం డావిన్సీ అనేటువంటి వ్యక్తి చిత్రం గీయడమే. జైశాలి గారి వాదన ఎలా ఉందో చూడండి. డావిన్సీ అనేటువంటి వాడు చిత్రం గీయడం వలనే దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు చిత్రం తీశారు. వీళ్ళు చిత్రం గీయుటకు కారణం ఆ డావిన్సీ అన్నవాడు. ఇక వాడు యేసుప్రభు మీద, యేసుప్రభు క్యారెక్టర్ మీద వాడు అభాండాలు, డావిన్సీ అన్నవాడు యేసుప్రభు క్యారెక్టర్ మీద బురద జల్లడం. ఇప్పుడు నేను ఆ పాయింట్ మీద నిలబడుతున్నానని చెప్పి జైశాలి గారు చేసిన వాదనే, డావిన్సీ అన్నవాడు యేసుప్రభుని అనడానికి అసలు వానికి ఉన్న అర్హతలేంటి అక్కడ నిలబడి మాట్లాడాడు వాదించడం. మీరు కూడా ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు డావిన్సీ చెప్పాడుగా అని ఎవరైనా అంటే, ఇప్పుడు నేను చెబుతున్న వాదన మీరు వినిపించండి, అసలు డావిన్సీ అన్నవాడు యేసుప్రభుని అనడానికి వీనికున్న అర్హత ఏంటి? నెంబర్ వన్, అసలు యేసుప్రభు మొదటి శతాబ్దానికి చెందినవాడు, వీడు 15వ శతాబ్దానికి చెందినవాడు. అసలు వీడు సమకాలీకుడు కాదు. సమకాలీకుడు కాని వీడు ఆయన క్యారెక్టర్ బాగలేదని వీడు ఎలా చెప్పగలడు 1500 సంవత్సరాల తర్వాత? తనకంటే 1500 సంవత్సరాల క్రితం ఉన్న వాడి క్యారెక్టర్ బాగలేదని 1500 సంవత్సరాల తర్వాత వచ్చిన వాడు ఎలా చెప్పగలడు? పాయింట్ నెంబర్ వన్. ఇక నెంబర్ టూ, పోని అన్నాడు అనుకుందాం, అనే ముందు వీడి క్యారెక్టర్ వీడు ఆలోచించాలిగా. అసలు యేసుప్రభు క్యారెక్టర్ ఏంటి, వీని క్యారెక్టర్ ఏంటి? ఒక క్యారెక్టర్ లేనివాడు క్యారెక్టర్ ఉన్నవాడి మీద చేయెత్తాడు. అందుకే డావిన్సీ క్యారెక్టర్ చెప్పింది నేను అంతకుముందంతా కూడా. డావిన్సీ క్యారెక్టర్ ఏంటి? ఒక క్యారెక్టర్ లేని తల్లికి, ఒక క్యారెక్టర్ లేని తండ్రికి పుట్టినవాడు డావిన్సీ. క్యారెక్టర్ లేని తల్లుల పెంపకంలో పెరిగినవాడు డావిన్సీ. క్యారెక్టర్ లేనివాడిగా ఒక మగవాడిని పెళ్లి చేసుకుని బ్రతికినవాడు ఒక డావిన్సీ. ఇంత గర్భ దరిద్రుడు, ఇంత దౌర్భాగ్యుడు, క్యారెక్టర్ అనేదే లేనిటువంటి డావిన్సీ నా మీద నేరము కలదని నిరూపించడం ఎవరికైనా అవుతుందని ఛాలెంజ్ చేసినటువంటి వ్యక్తి మీద, ఆయన క్యారెక్టర్ మీద మాట్లాడడానికి వీడికి ఉన్న ఎలిజిబిలిటీ ఏంటి? బైబిల్లో యేసుప్రభు గురించి రాయబడింది. యేసుప్రభు మాట్లాడుతూ ఒక సవాలు విసురుతాడు తెలుసు మీకు యోహాను సువార్తలో. దాన్ని చూద్దాం ఒకసారి. చెప్పండి, యోహాను సువార్త 8:45-46 చదువుదాం. 8:45-46, నేను సత్యం చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు అని. నెక్స్ట్, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? ఇది యేసుప్రభు డావిన్సీని అడిగిన ప్రశ్న కాదు. ఇది యేసుప్రభు తన సమకాలీకులకు విసిరిన ప్రశ్న. అది మీరు బాగా ఆలోచించండి. తన కళ్ళ ముందున్న వారిని యేసుప్రభు అడిగిన ప్రశ్న ఏంటంటే, నాలో పాపమున్నదని, నేను మగ్ధలేని మరియను దొంగగా పెళ్లి చేసుకున్నానని, నాకు పిల్లలు పుట్టారని ఎవడు స్థాపించునో చెప్పండి అనుకుందాం. ఈ మ్యాటర్ని తీసుకొని వస్తే వాదనలోనికి, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించునని ఆ రోజు సమకాలీకులను అడిగితే ఎవడు నోరెత్తలేదంటే, ఆయనలో పాపముందని నిరూపించటకు ఆ రోజుల్లో ఉన్న వారికే చేత కాకపోతే 1500 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి వాడికి ఆయనలో పాపముందని వీడేం చెప్పగలడు? వీడు ఎలా చెప్పగలడు? ఈ వాదన బాగుందా? సినిమాను చూపించొద్దు బాగుందా? చెప్పండి, జనాలు ఆలోచించాలిగా, నిజమే కదా అని ఆలోచించాలిగా.
ఆ రోజుల్లో ఎవడు ఆయన మీద మచ్చ చూయించలేకపోయాడు. ఆ రోజుల్లో ఆయనను దోషిగా ఎవడు నిలబెట్టలేకపోయాడు. ఇక పిలాత్ అంటాడు, యేసుప్రభు నిలబెడితే ఈయన మీద శిక్ష విధించుటకు ఆయనందు నాకు ఏ దోషము కనబడుటలేదు. పిలాతు గవర్నర్కి దోష, ఆ రోజుల్లో ఉన్న గవర్నర్కే న్యాయాధిపతి ఎదుట ఆయన నిలబడినప్పుడే ఆ కోర్టుకి ఆయన దోషిగా కనపడలేదు. నీకెలా కనపడుతున్నాడు దోషిగా? ఎందుకంటే మీరు వీళ్ళు మనల్ని అడగవచ్చు, ఏమని మరి నీకెలా తెలుసు ఆయన మంచోడని అని. అంటే ఆయన మంచోడని నేను చెప్పడం కాదు, ఆయన మంచోడని ఆ రోజు సమాజం ఒప్పుకుంది. నోరు మీసుకొని ఆయన మంచివాడని ఆ రోజు సమాజం ఒప్పుకుంది, మరి నువ్వెవడు చెడ్డోడని చెప్పడానికి ఏమండి? ఇక ఆయనని ఎలా పట్టుకోవాలో అర్థం కాక ఆ రోజు వాళ్ళు ఈయన వ్యతిరేకులు చేసిన ప్రయత్నం అంతా ఇంత కాదు. ఒక కాయిన్ తీసుకొని వస్తారు, ఒక కాయిన్ తీసుకొని వచ్చి, నువ్వు మొహమాటం లేనివాడు అని మాకు తెలుసు, కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని అడిగితే అప్పుడు కాయిన్ తీసుకొని రమ్మంటాడు. ప్రశ్న ఏంటి అని అడిగాడు మళ్ళీ, కైసరుకు పన్నిచ్చుట న్యాయమే కాదా? ఆ కాయిన్ చూపించండి, ఎవరి బొమ్మ ఉంది? కైసరు బొమ్మ ఉంది. అలాగైతే కైసరుకి ఇవ్వండి, దేవునికి అండి, దట్స్ ఇట్ అన్నాడు. ఎక్కడ పట్టుకోవాలో అర్థం కాక ఇంత డొంకు తిరుగుడు మార్గాన్ని వచ్చినటువంటి వాళ్ళు ఆ సమకాలికులు. నిజంగా యేసుప్రభు దొంగ పెళ్లి చేసుకొని ఉంటే ఏమండి ఆ రోజుల్లో ఆయన వాళ్ళు పట్టుకునేవాళ్ళు కాదా ఏమండి? ఎక్కడో వ్యభిచారము చేస్తున్న ఒక స్త్రీని పట్టుకొని వచ్చిన చరిత్ర ప్రధాన యాజకులకు ఉంది, పరిసయ్యులకు ఉంది. యోహాను సువార్తలో ఎక్కడో ఒక స్త్రీని పట్టుకొని వచ్చిన వారు, ఇంత పబ్లిక్ ఫిగర్ యేసుప్రభువే, ఆయన ఏదో చేస్తుంటే పట్టుకోరా చెప్పండి. పట్టుకోలేకపోయారంటే పట్టుకునే పని ఏది ఆయన చేయలేదు గనక. ఏమండి ఒకరోజు దేవాలయంలో నిలబడి మాట్లాడుతుంటే వస్తారు, ఈ అధికారం నీకు ఎవరిచ్చారు, దొరుకుతాడేమో అని. అలాగైతే నేను ఒక ప్రశ్న ఇస్తున్నాను, యోహాన్ ఇచ్చిన బాప్తిస్మం పైన నుంచి వచ్చిండేదా కింది నుంచి వచ్చిండేదా? బా మళ్ళీ పడింది రా షాట్ అనుకున్నాడు, పక్కనకి వెళ్ళిపోయి మీటింగ్ పెట్టుకున్నారు. ఇప్పుడు మనం దేవుడి నుంచి అన్నాం అనుకో, మళ్ళీ ఎందుకు నమ్మలేదని పట్టుకుంటాడు. పోని ఇక్కడ నుంచి అన్నాం అనుకో జనాలు కొడతారు. కనుక ఈయన నేను టచ్ చేయడం కంటే వెళ్ళిపోవడం మంచిదని ఆ రోజు సమకాలికులు ఆయనతో మాట్లాడడానికి భయపడి వెళ్ళిపోయారు. ఏమండి మోషే చెప్పాడు వ్యభిచారం చేసిన వాళ్ళని రాళ్లతో కొట్టమని, నువ్వేమంటావు? సైలెంట్ అయిపోయాడు యేసుప్రభు. సైలెంట్ అయిపోయేసరికి దొరికాడు నీళ్ళు అనుకున్నారు. అప్పుడు యేసుప్రభు, కొట్టండి మీ ఇష్టం, మోషే చెప్పాడుగా కొట్టండి, కాకపోతే తప్పు చేయనోడు కొట్టండి అన్నాడు. అందరు వెళ్ళిపోయారు, ఆయన ఒక్కడు ఉన్నాడు. అందరు వెళ్ళిపోయారు తల్లి, అలాగైతే నేనేమన్నాను, నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. ఏమండి పట్టుకోవడానికి యేసుప్రభు దగ్గర ఏమీ లేక ఇలాంటి అవకాశాల కొలకు ఎదురు చూశారు ఆ సమకాలికులు. వాళ్ళందరికీ దొరకనిది 1500 సంవత్సరాల తర్వాత ఈడికాడికి దొరికింది, ఆయన దొంగ పెళ్లి చేసుకున్నాడు అని. ఏమన్నా మీనింగ్ఫుల్గా ఉందా? మీనింగ్ఫుల్గా ఉందా మనలో ఆ మాట్లాడుకుందాం అంటే, ఒకవేళ న్యాయపీఠం ఎదుట నిలబడి యేసుప్రభు పక్షాన మీరు నిలబడితే ఈ పాయింట్స్ అన్ని పెట్టాలి మీరు అడ్వకేట్స్గా. ఆ రోజుల్లోనే ఎవరు పట్టుకోలేదయ్యా ఆయన్ని, పోని పెళ్లి చేసుకున్నాడని అనుకుందాం కొద్దిసేపు. పెళ్లి చేసుకున్నవాడు దొంగగా పెళ్లి చేసుకోవాల్సినంత కర్మ ఆయనకు పట్టలేదు. పెళ్లి చేసుకున్నాడు అనుకుందాం, దొంగ పెళ్లి చేసుకోవాల్సినంత కర్మ పట్టలేదు ఆయనకి. ఆయన పెళ్లికి వ్యతిరేకి కాదు, పెళ్లి చేసుకోమని చెప్పాడు. వివాహం అన్ని విషయంలో ఘనమైనదని చెప్పిన వాడు ఆయనే, కానాలో పెళ్లికి అటెండ్ అయిన వాడు ఆయనే, పెళ్లికి హాజరయ్యాడు, వివాహం ఘనమైనదని చెప్పాడు, అసలు విడాకులు తీసుకోకూడదు అన్నాడు, దేవుడు జతపరిచిన వారిని ఎవరు కూడా వేరు చేయకూడదని చెప్పిన యేసు ప్రభు దొంగ పెళ్లి చేసుకోవాల్సిన కర్మ ఆయనకేం పట్టింది? చేసుకుంటే పబ్లిక్గా చేసుకొని వెళ్ళిపోతాడు, కానీ చేసుకునేంత టైం ఆయనకు లేదు. మనందరిలా వివాహం చేసుకొని సుఖాలు అనుభవించి పిల్లలను కని పిల్లలను పెంచి 60-70 సంవత్సరాల ఆయుష్ ఆయనకు లేదు. తండ్రి అయిన దేవుడు ఆయనకి ఇచ్చింది చాలా తక్కువ ఆయుష్, 33.5 సంవత్సరాలు. ఈ 33.5 సంవత్సరాలు ఆయన వచ్చిన కార్యక్రమాలన్నింటినీ కంప్లీట్ చేసి వెళ్ళిపోవాలి. ఇంట్లో ఉండడానికి టైం లేక నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగురాని పసితనంలోనే అన్న యేసుప్రభు పెళ్లి చేసుకొని వైవాహిక జీవితాన్ని గడిపేంత సమయం దేవుడు ఇవ్వలేదు. ఆయనకున్న తక్కువ సమయంలో చేయుటకు తండ్రి అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి వెళ్ళిపోవాల్సిన కార్యక్రమంలో ఒక యజ్ఞంలో ఉన్నాడు ఆయన. పచ్చకామెర్లు వచ్చిన వాటికి ప్రపంచం అంతా ఎలా కనపడుతుందట?
పచ్చగానే కనపడుతుంది. వీడి బతుకు అంతే ఇదే బతుకు, డావెన్సీ గారిది. కనుక యేసుప్రభుని కూడా అలానే చూశాడు వీడు. ఏమండి, ప్రతి మాటకు అపార్థం చేసుకుంటే ఒక ఆవిడని అమ్మ అని పిలిచినా ఆవిడ అపార్థం చేసుకుంటుంది. నన్నమ్మ అంటావా అంటుంది. ఇంకేమనాలి? అలా ఈ ప్రపంచం అలా అయిపోయింది, ప్రపంచం అలా అయిపోయింది, ప్రపంచం అలా అయిపోయింది. కనుక ప్రియులారా, డావిన్సీ కోడ్ అనేది ఎంత అబద్ధపు కోడో మీకు అర్థం కావాలి. దీనంతటి వెనకలో ఉన్న ఒక అదృశ్య శక్తిని మీరు పట్టండి. యేసుప్రభు పుట్టుక నుంచి వీడి తంత్రాలు ప్రారంభమయ్యాయి, వీడి నెట్వర్క్ ప్రారంభమైంది, వీడి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆయన కాలంలో ఆయనను దెబ్బతీయాలని ఎంతో ప్రయత్నించాడు, దొరకలేదు. సమయం దొరికినప్పుడు అంత ఏదో ఒకటి చేయాలనుకున్నాడు, దొరకలేదు. 15వ శతాబ్దంలో డావిన్సీ అనేటువంటి వాడిని ఉపయోగించుకున్నాడు, కానీ అది కూడా దాన్ని వానికి పెద్ద ఉరగలేదు. సినిమా ద్వారా వెళితే ప్రపంచమంతా కూడా త్వరగా వస్తుందని, పుస్తకాల ద్వారా ప్రపంచమంతా చదువుతుందని, ఈ శతాబ్దంలో వాడు పుస్తకాన్ని రాయించాడు, సినిమా గీయించాడు. ఒకటి చేత ఒకప్పుడు చిత్రం గీయించాడు, తర్వాత ఆ చిత్రాన్ని కాస్త పుస్తకంలో రాయించాడు, తర్వాత ఆ రాతకు ఒక సినిమా తీయించాడు. దీనంతటి వెనకల అదృశ్య శక్తి ఒక హస్తం ఉన్నదని మాత్రం మీరు మర్చిపోకూడదు. వాడితోనే మన యుద్ధం. గనుక ఈరోజు మన యుద్ధం అదే. క్రీస్తు పక్షాన మనం నిలబడి యుద్ధం చేయాలి. ఆయన క్యారెక్టర్ గురించి, ఆయన క్యారెక్టర్ మీద మచ్చపడినప్పుడు నేను నమ్ముకున్న ప్రభువు మచ్చలేని వాడని నిరూపించాలి. అదే నీ యుద్ధం, అదే మన యుద్ధం. యేసుప్రభు వాక్యం చేత యుద్ధం చేశాడు. మనం కూడా మన నోట నుంచి వచ్చే ఖడ్గం ఏదైతే ఉన్నదో వాక్యం, ఆ వాక్యాన్ని చేత పట్టుకొని వాదించి ఓడించి మనము క్రీస్తుని గెలిపించాలి. అదే కదా ప్రకటన 17:14 మీరు చదువుకున్నది మొన్న. ప్రకటన 17:14 మీరు చదువుకున్నది ఏంటి? ఆయన వెనుకలు ఉన్నవారు, ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు, నమ్మకమైన వారైనందున క్రీస్తు ఆ రాజుల మీద విజయము సాధించును, జయించును అన్న మాట ఉంటుంది అక్కడ. మనమే, మనమే ఈ యుద్ధంలో ఉన్న వాళ్ళ మనమే. ప్రకటన 17:14 ఉంటుంది అన్నమాట. వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతురు. వీళ్ళందరూ చేస్తున్నది ఎవరితో అనుకుంటున్నారు? గొర్రెపిల్ల యేసుప్రభుతో. గొర్రెపిల్ల రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. గనుక తనతో కూడా ఉన్నవారు మనందరం, మనందరము వారు పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు ఉన్నందున ఈ లోకంలో ఉండే సాతాను పార్టీలో ఉన్న వాళ్ళందరూ సాతాను రాజ్యంలో రాజులు. ఆ రాజులను యేసుప్రభు జయించును. ఎలా? ఆయన క్యారెక్టర్ మీద మచ్చపడినప్పుడు ఆయన మచ్చలేని వాడని మనము నిరూపించాలి. అప్పుడు యేసుప్రభు నిజమైన వాడుగా, పరిశుద్ధమైన వాడుగా ఈ సమాజంలో మనం నిలబెట్టగలం. అది మన బాధ్యత, అది మన బాధ్యత. అందుకే ఈ డావిన్సీ కోడ్పై ఒకప్పుడు మీడియాలో చేశాడు సింహగర్జన జైశాలి గారు. ఆయన చేశాడు అని కాదు, కానీ అలా మనము కూడా, ఇదే కాదు, యేసుప్రభు పైన ఏ ఆరోపణ వచ్చినా, ఏ నింద వచ్చినా, ఈరోజు దానికి మనం ఎదురాడి ఎదురు నిలబడి ఆయన పక్షాన మనం విజయం సాధించాలి. ఈరోజు కూడా ఎంతోమంది, ఎస్పెషలీ ముస్లిమ్స్, బైబిల్ దైవ గ్రంథం కాదు, బైబిల్ దైవ గ్రంథం కాదు, బైబిల్ దైవ గ్రంథం కాదు అంటున్నారు. అనేక మందిని గందరగోళపరుస్తున్నారు. మరి మనం నోరు మూసుకొని ఉండాలా చెప్పండి? మనం నోరు మూసుకొని ఉండాలా? అసలు బైబిల్తో నీకేంటి? మొదటి వాదన, బైబిల్తో నీకేంటి? బైబిల్ నిజమైన దైవ గ్రంథం కాదని ఎందుకు చెప్పుకుంటున్నావు? అంటే నువ్వు నమ్ముకున్న గ్రంథం మా గ్రంథము దైవ గ్రంథం అని చెప్పుకుంటే తప్ప నీది గొప్పది కాదా? నీ గ్రంథము గొప్పదని చెప్పుకో చేతనైతే. బైబిల్ దైవ గ్రంథం కాదని చెప్పేంతవరకు నీ గ్రంథం గురించి నువ్వు చెప్పుకోలేవా? మేము కూడా బైబిల్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం. ఇంకొక గ్రంథం గొప్పది కాదని చెప్పే అంత స్థితికి క్రైస్తవ్యం ఇంకా దిగలేదు. మేము పట్టుకున్న గ్రంథంలో పట్టు ఉంది, మేము పట్టుకున్న గ్రంథం మహా గొప్పది అని చెబితే చాలు. ఏమండి, నాది గొప్పది అని చెప్పుకోవడానికి పక్కది గొప్పది కాదని చెప్పుకోవాల్సిన అవసరం నీకెందుకు వచ్చింది? నువ్వు నమ్ముకున్నది ఏదో నువ్వు చెప్పుకో. వాదన, వాదన. ఏమండి, యేసుప్రభు మావాడు, యేసుప్రభు మావాడు అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. మళ్ళీ యేసుప్రభు దేవుడని ఒప్పుకో. యేసుప్రభు నీవాడైతే దేవుడని ఒప్పుకో. యేసుప్రభు దేవుడు కాదంటున్న నీవు ఆ యేసుప్రభును దేవుడుగా మేము నమ్ముతున్నాం, ఒప్పుకుంటున్నాం.
అలాంటి మేము దేవుడిగా కొలిచి ఆయన మీద నువ్వు నోరెత్తకూడదు, చేయెత్తకూడదు. నువ్వు నమ్ముకున్న దేవుడి గురించి గొప్పగా చెప్పుకో. నువ్వు నమ్ముకున్న దేవుడి గురించి ఏమీ అనట్లేదుగా. నీ దేవుని గురించి నువ్వు చెప్పుకో. రాజ్యాంగం నీకు పర్మిషన్ ఇచ్చింది. మేము నమ్ముకున్న దేవుడి మీద మేము మాట్లాడుతున్నాం అని ముస్లింస్ పైన వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు క్రైస్తవులు నోరు మూసుకుంటేలా మాట్లాడగలగాలి. ఎన్నో 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 ఆయన సిలువ వేయబడలేదని, చనిపోలేదని, తిరిగి లేవలేదని, ఆయన పారిపోయి ఇండియాకు వచ్చాడని, కాశ్మీర్లో ఉన్నాడని, ఎన్ని ఆరోపణలు అండి యేసుప్రభు మీద. ఏసేనా రక్షకుడు, ఏసేనా రక్షకుడు, ఏసేనా ఊపిరి, ఏసేనా కాపరి. మరి ఆయన మీద అందరు ఇప్పుడు అటాక్ చేస్తున్నారు. మళ్ళీ ఏసేసేయ్ అన్నట్టుంది క్రైస్తవేం ఈరోజు. ఏసే ఏసేయ్, నాకు సంబంధమే లేదు, ఏసు రక్తమే చేయి, నువ్వేం చేస్తావో చేయని అట్లుంది. మరి నీ ఇంటి వారినంటే నువ్వు పడవు. మీ క్యారెక్టర్ బాగాలేదంట కదండి, నువ్వు తట్టుకోలేవు. మీ అమ్మగారి క్యారెక్టర్ మంచిది కాదంట కదండి, రక్తం ఉడుకుతుంది. మీరు కట్టుకున్న భార్య క్యారెక్టర్ మంచిది కాదు కదండి, నువ్వు నిలబడవు ఒక క్షణం. కానీ నువ్వు నమ్ముకున్న యేసుప్రభు క్యారెక్టర్ మంచిది కాదు కదా, యెహోవా ఈరే. నాకంటే మీ భార్యనైనను చెప్పండి, మీ తల్లిదండ్రులనైనను, మీ అన్నదమ్ములనైనను, మీ అక్క చెల్లెలనైనను ఎక్కువగా ప్రేమించిన ఎడలా నా ప్రేమకు పాత్రులు కారన్నాడు యేసుప్రభు. వీళ్ళందరూ అన్నప్పుడు తట్టుకోలేని నీవు యేసుప్రభు నుండి తట్టుకుంటున్నావు అంటే ఆ నీ హృదయంలో ఆయనకు మొదటి స్థానము లేదని అర్థం. కనుక రోషం కలిగి ఆయన పక్షం నిలబడుటకు సిద్ధపడండి. డావిన్సి కోడ్ ఒక అబద్ధపు కోడ్, సాతానుకు చేతిలో వీళ్ళందరూ కూడా అస్త్రాలు. కనుక ఈ విషయాన్ని గమనించి, ఒక క్యారెక్టర్ లేనివాడు క్యారెక్టర్ ఉన్నవాడి మీద చేయెత్తడానికి వానికి అర్హతే లేదు. అసలు ఆయన సమకాలికుడు వాడు కాదు, సమకాలికులే చేత కాలేదు ఆయనను పట్టుకోవడానికి, ఇక వీడవడు అన్న పాయింట్స్ని హైలైట్ చేస్తూ మీరు పరీక్ష రాయండి. రేపొద్దున భవిష్యత్తులో మాట్లాడాలంటే ఈ పాయింట్స్ని జాగ్రత్తగా మీరు ప్రొజెక్ట్ చేస్తూ ప్రజెంట్ చేస్తూ దేవుని పక్షాన్ని నిలబడండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.